ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనేటువంటి భావనతోని గల్ఫ్ ఎన్ఆర్ఐ చీఎసీగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం తెలంగాణ రాష్ట్రం కల సహకారం కావటం ఇది మనకు అందరి తెలిసింది కానీ దురుస్తుం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 9 సంవత్సరాలు గడిచింది ఈ 9 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ప్రభుత్వ ప్రకటనలు ఏదైతుందో హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగం ఫార్మసిటికల్స్ వివిధ రంగాలలో రాష్ట్రం పురోభూతి పథంలో పోతుంది తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నామని చెప్పని పత్రికల్లో ప్రకటనలు గమనించడం జరుగుతుంది కానీ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మాత్రం చెప్పట్లేదు మన ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించటం అమలు చేయడం జరిగిందో ఇవ్వాలంటే కూడా అదే కొనసాగుతుందని చెప్పండి ఇవ్వాలంటే కూడా వరుస జీవితాలు ఏదైతుందో వాడికి ఏ విధమైనటువంటి ఒక పరిష్కారం లభించబట్టండి మీరు ఏ హైదరాబాద్ కేంద్రంగా ఇటు సాఫ్ట్వేర్ రంగమే కానీ ఫార్మసిటికల్స్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నామని చెప్పి పేర్కొంటున్నారో పొందటంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత వాటా 10% మించలేదే మీ ఇవ్వాలని కూడా చెప్పంటు నేను ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ గొప్పగా చెప్పుకోవడం జరుగుతుందో ఈ సాఫ్ట్వేర్ రంగమే కానీ ఫార్మసిటికల్సే కానీ సర్వీస్ సెక్టరే కానీ 90% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 90% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే కూడా ఆంధ్ర వాళ్ళే దూసుకుపోతున్నారు చెప్పండి ఇవ్వాలంటే ఆంధ్రలో దూసుకుపోతున్నారు ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పని ఉద్యమించడం జరిగిందో ఆ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామకాలు అయితే ప్రైవేట్ రంగంలోని నియామకాలు కూడా ఎదుగుతుందో ఏ విధమైనటువంటి ఒక రిజర్వేషన్ అమలు చేయబడలేకపోవడంతో స్థానికతకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రాధాన్యత కల్పించబడలేకపోవడంతో ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అని చెప్పంట అంతకంటే ఎక్కువ అని చెప్పంటే ఒక్కసారి మనం ఆ బంజారాస్ జుబ్లీస్ దాటిపోతే పైకి పోతే హైటెక్ సిటీ మాదాపూర్ అది దాన్ని ఏమేమంటారు కొత్త కొత్త పేర్లతో వచ్చినాయి చెప్పంటాడు నేను ఫైనాన్స్ సిటీ అంటారు ఏదేదో చెప్తారని చెప్పంటాడు మీకు బంజారాస్ దాటితే భూతద్దం పెట్టి చూసినా తెలంగాణలో కనబడే చెప్పండి భూతద్దం పెట్టి చూసినా తెలంగాణలో కనబడే చెప్పండి జుబ్లీస్ దాటి ఆ పై ఎగో ప్రాంతం పోతే అక్కడ పడవడు దిక్కు అంత ఆంధ్రులు వాళ్ళు చెప్పట్టు నేను నువ్వు ఎవడికి మేలు అనుగురుస్తున్నావు ఇలా ప్రభుత్వం ఏదైతుందో పరిశ్రమల ఏర్పాటుకు నీకు ఉచితంగా స్థలాలు కేటాయింపు చేస్తుంది పన్ను రాయితీ ఇస్తుంది విద్యుత్ నీరు కల్పిస్తుంది ఈ అంశం నేను శాసన మండలిలో లేవనెత్తింది ఈ అంశాన్ని పరిశ్రమ మంత్రి కేటీ రామారావు గారు ఏదైతుందో నేను అడిగాను నేను ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ నియామకాలు ఏదైతుందో అందులో తెలంగాణ ప్రాంత యువత వాట ఎంత మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అని చెప్పండి నేను నా వివరాలు లేవని చెప్పండి మరి వివరాలు లేవు అని చెప్పట్టాడు హరీష్ రావు గారు ఏదైతుందో అందులో ఇంకో సందర్భంగా ఆ పరిశ్రమల్లో ఏదైతుందో సాఫ్ట్వేర్ కానీ ఫార్మసిటికల్స్ కానీ తెలంగాణ వాళ్ళకు ప్రాధాన్యత లేకున్నా కానీ వీళ్ళకి క్యాటరింగ్ సర్వీస్ అయితే వాళ్ళకి లభిస్తుంది కదా అని చెప్పట్టాడు నాకు ఆశ్చర్యం క్యాటరింగ్ అంటే ఈ డబల్ పిక్ ఇది ఉంటే దానికి క్యాటరింగ్ అంటే ఫుడ్ సర్వీస్ ఆ క్యాటరింగ్ కూడా తెలంగాణ లేదు
ఆ క్యాటరింగ్ కూడా వాళ్ళే ఆంధ్రోలు చేసుకుంటారు అని చెప్పంటే నేను ఇవాళ మీకు కర్ణాటక లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తుంది కర్ణాటక స్థానిక రిజర్వేషన్ విత్ సోషల్ రిజర్వేషన్ ఎస్సీ బీసీ వీకల్స్ రిజర్వేషన్ హర్యానా రిజర్వేషన్ అమలు చేస్తుంది ఏ మాత్రం ఉపాధి అవకాశం లేవని భావించే ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇతరత్ర తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పబడే పరిశ్రమలు అది సాఫ్ట్వేరే కానీ హార్డ్వేరే కానీ ఫార్మస్యూటికల్స్ కానీ ఏమైనా కానీ ఇవ్వండి మీరు స్థానిక రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించరో ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత వాళ్ళ నిరాశ నిస్పృహలతో ఏదైతుందో వీళ్ళ కుదించుకోబోతుండ్రు కుంచుకోబోతుంది చెప్పండి మన ఉత్తర తెలంగాణ ప్రాంతం ఈనాటి కూడా అదే గల్ఫ్ వీళ్ళ కన్న తల్లి కట్టుకున్న భార్య పిల్లలు వదిలి వాడు దేశం కానీ దేశం ఏదైతుందో విదేశాలు పోయి ఉపాధి పొందుతుంటే వాళ్ళు కుటుంబానికి దూరమై ఇతర దేశాలలో ఉపాధి పొందడంతో వాళ్ళ లోపల కొంత ఆవేదన మానసిక క్షోభ దాన్ని తట్టుకోలేక ఏదైతుందో మీకు అనారోగ్యమే కానీ బలవన్ మరణాలే కానీ ప్రమాదాలే కానీ మనం గమనిస్తూ చెప్పంటున్నాయి అనారోగ్యం బలవన్ మరణాలు ప్రమాదాలు అని చెప్పండి ఇవాళ మన మేల్పల్లి మండలంలో మన భీమారం స్థానికుడు దళిత యువకుడు చెప్పంటున్నాడు ఇక్కడ భార్య పోయింది ఇక్కడ భార్య పోయింది ఇక్కడ ఉపాధి అవకాశం లేవు గుట్టెడు భూమి లేదు దేశం పోయిన అయన గణిత అటు కన్న తల్లిని కన్న కొడుకుని సాధుకుంటున్నా చెప్పి దేశం పోతే మానసిక వ్యథతో ఏదైతుందో అనారోగ్య పాలై చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం లేదు గోవిందారం రజక సోదరుడు అని చెప్పి రజక సోదరుడు అని చెప్పారు బాబు అనారోగ్యం పాలయ్యేదైతే చనిపోతే వాళ్ళ నివాసానికి ఇల్లు లేదు వాళ్ళ నివాసానికి ఇల్లు లేదు వీళ్ళ కూతురు పెళ్లికున్నది ఇంటి మీద ఒక్క రూపాయి ఆర్థిక సహాయం లేదు ఒక్క రూపాయి ఆర్థిక సహాయం లేదు చెప్పట్టు నేను ఇవ్వాలంటే కూడా కనీసం మన తెలంగాణ రాష్ట్రం నుండి ఒక 10 లక్షల మంది యువత ఏదైతే ఉన్నదో గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారు 10 లక్షలు అంటున్నారు మినిమం 10 లక్షలు స్వదేశానికి తిరిగి రాదలుచుకుంటే మీ ఉపాధి నిమిత్తం ఏదైతుందో ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మీకు చేయూర్తనిస్తుంది మీకు స్వయం ఉపాధి పథకం క్రింద ఏదైతుందో ప్రాధాన్యతతో మీకు ఈ అవకాశం కల్పిస్తుంది స్వయం ఉపాధి పథకాల కల్పన లోపల ఏదైతుందో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడైతే మనం తిరిగి వచ్చేదానికి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది నువ్వు లేనే లేదే దయచేసి అది చేయండి అంటూ నేను గల్ఫ్ కార్మికులు తిరిగి వచ్చినట్టయితే ఆ కుటుంబాలకి ఉపాధి కల్పన నిమిత్తము వాళ్ళు దళితులైతే ఎస్సీ కార్పొరేషన్ బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ మైనార్టీస్ అయితే మైనార్టీ కార్పొరేషన్ ఈబీసీ అయితే ఈబీసీ ఏదైనా కానీ బట్టి చెప్పంటున్నాడు ఇవాళ మీరు మోడల్ స్కూల్స్ పిల్లల గురుకుల ఆశ్రమం పాఠశాలలు జ్యోతిబా పూలే గల్ఫ్ కార్మికుల పిల్లలు ఎవరైనా ఉండనియండి ఒక 5% రిజర్వేషన్ వల్ల పెట్టండి గల్ఫ్ కార్మికుల పిల్లల విద్యా సదుపాయం నిమిత్తం ఒక 5% అంటున్నాను నేను ఎక్కువ చెప్పాలి అంటున్నాను ఒక 5% వల్ల పెట్టండి వాళ్ళ రేషన్ కార్డులే కన్వర్ట్ అవుతున్నాయి చిత్రం ఏంటంటే కూడా అనారోగ్య పాలైపోయి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకుందాం అని చెప్పారంటే వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ రేషన్ కార్డు గుర్తించుకోవాలి మరి రేషన్ కార్డు కన్వర్ట్ అవుతుంది ఓటర్ లిస్ట్ పేరు కన్వర్ట్ అవుతుంది అని చెప్పంటుండ్రు ఓటర్ లిస్ట్ పేరు కన్వర్ట్ అవుతుందని చెప్పంటుండ్రు గల్ఫ్ కార్మికుడు ఎప్పుడైనా కానీ ఇది వలస జీవి స్వదేశానికి తిరిగి వస్తాడు మరి ఓటర్ లిస్ట్లో పేరు కొనసాగించాలి మీ రేషన్ కార్డులో అవసరం అవుతుంది రేషన్ ఇయ్యకండి రేషన్ నిలిపేయండి ఆ బియ్యం బియ్యం పేరు తొలగిస్తే ఎట్లా ఇది అన్యాయం చెప్పంటున్నాను
ఏదైతుందో ఇలా ఒక 1000 శవపేటికలు అంటే ఒక కోటికి 20 మందికి లాభం అవుతది. ఒక కోటికి 20 మందికి సమకూర్చు 5 లక్షలు సమకూర్చుతాడు. 1000 అంటే 50 కోట్లు. ఒక 50 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు గల్ఫ్ కార్మికులు ఎంతమంది అయితే ఉపాధి నిమిత్తము విదేశాలకు పోయి చనిపోయిందో వాళ్ళకందరికీ ప్రతి కుటుంబానికి 5 లక్షలు చేస్తూ ఉంటాయి. కోటికి 20 మందికి వచ్చింది 1000/20. 1000/20 అంటే 50 కోట్ల ఆర్థిక సహాయం కల్పింపబడాలి. అటు కేంద్ర ప్రభుత్వం మన శ్రమతోనే ఏదైతుందో ఆర్థికంగా లాభపడుతుంది విదేశీ మార్గ ద్రవ్యంతో. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మన అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చేటటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం లాభపడుతుంది. సంవత్సరానికి 1200 కోట్లు అని అంటే మీకు 8 సంవత్సరాలకు ఎంత అయితే 8000 పదార్థాలు 10,000 కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం పొంది దాదాపు 10,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గల్ఫ్ కార్మికుల శ్రమంతో ఆదాయం పొంది. 10,000 కోట్ల ఆదాయం గల్ఫ్ కార్మికుల శ్రమతో పొంది వాళ్ళ సంక్షేమం కొరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోవడం ఏదైతుందో ఇందుకైనా తెలంగాణ కోరుకున్నది. అన్నడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కనీసం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది కల్పిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఇట్లా గల్ఫ్ కార్మికులు అకాల మరణం చెందినట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం సమకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు టీఆర్ఎస్ఏ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక విధంగా మా ఎన్నికల ప్రణాళికలో ఏదైతుందో ఇట్లా గల్ఫ్ కార్మికులు అకాల మరణం పాలైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పని మా ప్రణాళికలు పేర్కొన్నాయి. టీఆర్ఎస్ యాజ్ వెల్ కాంగ్రెస్ ఆఫ్ 50 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఒక 100 కోట్లు ఏదైతుందో వాళ్ళ సంక్షేమాన్ని తెచ్చించండి. వాళ్ళ మీకు 1200 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పుడు అందులో 10% వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం చెప్పండి. ఇది ఒక అంశం. రెండోది ఏదైతుందో ఇలా హైదరాబాద్ అనేది ఏదైతుందో ఇట్స్ నాట్ ఫ్రీ జోన్. ఇట్స్ నాట్ ఫ్రీ జోన్. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఏదైతున్నదో ఇది తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ కేవలం ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేట్ రంగంలో కల్పింపబడేటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా అది ఫార్మస్యూటికల్సే కానివ్వండి సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి హార్డ్వేర్ రంగమే కానివ్వండి సర్వీస్ సెక్టరే కానివ్వండి ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా అసలు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లక్ష్యం స్థానికత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యం ఏదైతుందో స్థానికత. ఇలా కేసీఆర్ ఏదైతుందో స్థానికతను విడనాడుతున్నాడు. నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో ఇంకే పార్టీ అని పెట్టుకోవా అంతర్జాతీయ పెట్టుకో మాకు సంబంధం లేదు. నువ్వు బీఆర్ఎస్ఏ కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పార్టీ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంతో సహా ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఏర్పడ్డా కానీ అవన్నీ స్థానికులకే రిజర్వ్ చేయాలి. ఆ విధంగా చట్టాన్ని రూపొందించాలి. ఆ విధంగా చట్టాన్ని రూపొందించండి. ఇప్పటికే ఏదైతే దేశంలో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఇట్స్ నాట్ తెలంగాణ ఇస్ నాట్ ఓన్లీ ఫస్ట్ స్టేట్. ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే స్థానిక రిజర్వేషన్ అనేది మీ హర్యానా మీకు ఢిల్లీ పక్కన ఉంటుంది అంటున్నాను నేను. హర్యానాలో స్థానిక రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఏపీలో అమలు చేస్తున్నారు. కర్ణాటకలో అమలు చేస్తున్నారు. సోల్ లేదా స్థానిక పేరు మీద నువ్వు పదవికి వచ్చినావు. స్థానిక పేరు మీద పదవికి వచ్చినావు చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు అయితే స్థానిక రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేపట్టవో నీవు ప్రజా జీవితంలో కొనసాగే నైతిక హక్కుందని చెప్పంటాను. రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఇది ప్రధానమైన ఒక అంశం కావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. ఏదైతుందో చేయి రావటం లేదానే అక్కడెక్కడో పంజాబ్లో ఏదైతుందో రైతులు అకాల మరణం చెందిరు అని చెప్పని ఆర్థిక సహాయం చేస్తున్నవే
నీ రాష్ట్రానికి ఆదాయం సమకూరుతున్న గల్ఫ్ బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, ఇవాళ ఇక్కడ దళిత కుటుంబమే మీరు కూడా గమనించారు. పాపం ఆయన కొడుకు అది 10 ఏళ్ళు ఉంటాయో 8 ఏళ్ళు ఉంటాయో, తల్లి ఏదైతుందో వృద్ధాప్యం, తమ్ముడు నిరుద్యోగి వాణి పెళ్లి కాలేదు, తమ్ముడి పెళ్లి కాలేదు, అనాథలపై రోడ్డులు పట్టడం చెప్పండి. మీరు దళిత బంధం దళిత బంధం అని చెప్పంటుండ్రు కదా. వీళ్ళ మృతుడి సోదరునికి ఏదైతే ఉందో అతను కూడా గల్ఫ్ వలస జీవి కాబట్టి ఆయన అన్న అకాల మరణం చెందిరు కాబట్టి ఆయన కూడా తిరిగి రావాల్సి వచ్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు, ఒక దళిత బంధం మంజూరు చేయవే. నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో హైకోర్టు రాష్ట్రపతి సూచనలిచ్చి దళిత బంధు ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదు, అర్హత అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ స్థానిక స్థితిగతుల పరిగణన తీసుకుంటూ ఎంపిక చేయాలని చెప్పి పేర్కొంది. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళ వివరాలు కూడా పంపించడం జరుగుతుంది. తమ్ముడి పేరుంటే గణేష్ వెంకటేష్, గణేష్ చనిపోయిండు, తమ్ముడు వెంకటేష్. ఆ వెంకటేష్కు దళిత బంధు కల్పించండి. ఆయన వలస జీవి అంటున్నాను, వలస జీవి అంటున్నాను. ఇలా గోవిందారం పాప కుటుంబం ఏదైతే ఉందో అనాథలైపోయింది. ఆ పిల్ల పెళ్లికున్నది పాప, పాపం ఈ గల్ఫ్ ఎన్ఆర్ఐ ఇక్కడ సంక్షేమ సంఘం ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు 1 లక్షలో 2 లక్షలు వాళ్ళు ప్రూవ్ చేసి చందాలు ప్రూవ్ చేసి ఆ అమ్మాయి పెళ్లికి తోడ్పడదామని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పండి. ఇది కేవలం మన ఈ మీడియా మేడిపల్ మండలానికి సంబంధించిన అంశం కాదు. ఇది మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇది నేను దాదాపు ఆల్మోస్ట్ ఎప్పుడు ఇవి గమనిస్తుంటాయని చెప్పి అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నువ్వు గల్ఫ్ కార్మికులు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పంటే వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. 10 లక్షలు అంటే ఒక్కొక్కరు ఒక 10,000 రూపాయలు ఆదా చేసినా కానీ 10 లక్షలు x 10,000 10 లక్షలు x 10,000 1,000 కోట్లకే 10 లక్షలు x 10,000 1,000 కోట్లకే అంటే ప్రతి నెల వాళ్ళ స్వదేశానికి ఏదైతే ఉందో 1,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. మనం ఈ 1,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యం అని చెప్పండి. అంటే సంవత్సరానికి 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన భారతదేశానికి సమకూరుస్తుంది వాళ్ళు. ఈ 12,000 కోట్లు ఏదో ఒక రకంగా ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఈ 12,000 కోట్లు బ్యాంకులో నిల్వ చేసేది కాదు కదా, ఇక్కడ పిల్లల చదువుకో, వైద్యానికో, ఓ ఇల్లు కట్టుకుంటేనో, బిడ్డ పెళ్లి చేస్తేనో, ఏదో రకంగా ఇక్కడ వెచ్చిస్తారు కదా 12,000 కోట్లు. అలా 12,000 కోట్లలో మీరు ఒక 10% అమ్మక పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా కానీ 12,000 కోట్లలో 10% అంటే 1,200 కోట్లు. అంటే మన గల్ఫ్ కార్మికులు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో 1,200 కోట్లు ప్రతి సంవత్సరం అమ్మక పన్ను రూపేణ ఆదాయాన్ని సమకూరుస్తుంది. వాళ్ళు ఆ 1,200 కోట్ల ఆదాయం సమకూరుస్తే అకాల మరణానికి గురైనట్టుగా మృతుల కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు అందులో 10% ఖర్చు పెట్టాలని పెట్టద్ది. తను ఒక 10% ఖర్చు పెట్టాలని పెట్టొద్దని చెప్పంటుండే. రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాలుగులో మొదటి బడ్జెట్ 14-15లో 100 కోట్లు కేటాయింపు చేసింది. జ్ఞానం శాతం తప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు. తదుపరి ఏదైతే ఉందో అది కనుమరుగైపోయింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ప్రతిపాదించిన ఒక బడ్జెట్ ఏదైతే ఉందో కనుమరుగైపోయింది. వీళ్ళు ఎన్నేమంటున్నా, ఈ 8 సంవత్సరాల్లో కనీసము 1,000 శవపేటికలు వచ్చినాయి మన తెలంగాణ రాష్ట్రానికి.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా మన వివరాలు సేకరిస్తే ఒక 1000 శవపేటికలు వచ్చాయి. ఈ 1000 కుటుంబాలు ఇవాళ అనాథలైపోయిండు. 1000 కుటుంబాలు ఇవాళ అనాథలైపోయాయి. ఈ 1000 కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కి ఒక రూపాయి